గాయ్స్ ఎనీ గ్రాడ్యుయేట్ లేదా ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ పాస్ అవుట్ అయినటువంటి వరకు వచ్చేసి సదర్లాండ్ కంపెనీ నుంచి అయితే జాబ్ ఓపెనింగ్స్ అయితే రిలీజ్ అయితే కావడం జరిగింది. సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు వచ్చేసి మన హైదరాబాద్ లొకేషన్లో ఉండితే మీరైతే వర్క్ చేసుకోవచ్చు. అండ్ కంపెనీ వల్ల ఇచ్చే బెనిఫిట్స్ కింద చూసుకుంటే ఫ్రీ క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది, అలాగే మీరు వచ్చేసి వీక్లీ 5 డేస్ మాత్రమే వర్క్ చేస్తారు. ఈ నోటిఫిక్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా అయితే ఈ యొక్క వీడియోలో మనం అయితే తెలుసుకుందాం. వీడియో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత ఈ యొక్క ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ కనుక మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్లో ఎవరికైనా సరే క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకైతే వీడియోని అయితే షేర్ చేయండి. గాయస్ ఇక లేట్ చేయకుండా అయితే ఈ యొక్క వివరాలకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాము. ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్ హూ క్యాన్ స్పీక్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ క్యాన్ అప్లై. ఎవరైతే ఇంగ్లీష్లో మాట్లాడడం వచ్చి ఉంటుందో వాళ్ళైతే ఎలిజిబుల్. అలాగే ఫ్రెషర్ విత్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ ఆల్ డాక్యుమెంట్స్ వీ క్యాన్ కన్సిడర్, అంటే మీరు గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే పాస్ అవుట్ అయి ఉండాలి. ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉండి మీ దగ్గర ఎడ్యుకేషన్ సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉండాలి. అలాగే ఫ్రెషర్ విత్ ఆల్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ లాస్ట్ ఆర్గనైజేషన్, ఒకవేళ మీలో ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కింద ఉన్నట్లయితే మీ దగ్గర లాస్ట్ ఆర్గనైజేషన్ సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. అంటే ప్రాపర్గా రిలీవింగ్ సర్టిఫికేట్ కావచ్చు, పే స్లిప్స్ అన్నీ ఉంటే మీరు కూడా ఎలిజిబుల్. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాన్ అప్లై. 24/7 షిఫ్ట్స్ అంటే రొటేషన్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి, అలాగే రొటేషన్ బేసిస్లో వీక్ ఆఫ్స్ ఉంటాయి. వీక్లీ మాత్రం మీరు అయితే 5 డేస్ మాత్రమే వర్కింగ్ అయితే చేస్తారు, 2 డేస్ అయితే మీకు రొటేషన్గా వీక్ ఆఫ్ ఉంటుంది. 2-వే క్యాబ్ ఫెసిలిటీ ఓన్లీ నైట్ షిఫ్ట్ విదిన్ 25 కిలోమీటర్స్ ఓన్లీ ఫ్రమ్ ఆఫీస్ పర్మిషన్స్కి సంబంధించి. వీళ్ళు 25 కిలోమీటర్స్ అప్ టు వరకు 2-వే క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు, అది కూడా ఓన్లీ నైట్ షిఫ్ట్లో మాత్రమే. క్యాండిడేట్ హూ ఈజ్ కంఫర్టబుల్ వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్ క్యాన్ అప్లై, అంటే ఇవైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే కాదండి, కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్. మీలో ఎవరైతే కంఫర్టబుల్గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. నీడ్ ఇమీడియట్ జాయినర్స్, నో వర్చువల్ ఇంటర్వ్యూస్ అవైలబుల్. వెన్ యు ఆర్ కమింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ మేక్ షూర్ ద యు ఆర్ వియరింగ్ ఫార్మల్ అటైర్లో, అంటే ఫార్మల్ డ్రెస్లో మీరైతే ఇంటర్వ్యూకి అయితే రండి. అయితే సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఈ యొక్క కంపెనీ వాళ్ళు వచ్చేసి 8వ తారీఖు నుంచి 17 వరకు దాదాపు 10 డేస్ పాటు అయితే వాకింగ్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేస్తున్నారు, అది కూడా మన యొక్క హైదరాబాద్ లొకేషన్లో. అప్ టు 0-5 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్, ఫ్రెషర్స్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా అయితే ఈ యొక్క డ్రైవ్కి అయితే వెళ్ళచ్చు. అండ్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు, మీకైతే ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ కూడా చేయొచ్చు. అయితే శాలరీ పర్టికులర్గా డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు. టోటల్గా ఓపెనింగ్స్ వచ్చేసి 35 ఓపెనింగ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూసుకుంటే, అండ్ ఇక్కడ థింగ్స్ టు క్యారీ అంటే ఇంటర్వ్యూకి వచ్చేసి ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి, కదా హార్డ్ కాపీ ఆఫ్ యువర్ రిజ్యూమ్, ఐడి ప్రూఫ్, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అంతే అవసరం లేదు, రిజ్యూమ్ అండ్ మీ యొక్క ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అండ్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అయితే ఐడి ప్రూఫ్స్ తీసుకొని అయితే వెళ్ళండి. అండ్ పెర్క్స్ అండ్ బెనిఫిట్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఎవరైతే యొక్క వాక్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి అనుకుంటారో వీళ్ళు వచ్చేసి ఒక రిజిస్ట్రేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశారు, ఆ యొక్క రిజిస్ట్రేషన్ లింక్ అయితే మీరైతే కంప్లీట్గా చేసుకోవాల్సింది ఉంది కంపల్సరీగా. అలాగే మీరు వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ అడ్మిన్ వాళ్ళు వచ్చేసి ఆ యొక్క రిజిస్ట్రేషన్ అయితే చెకింగ్ చేస్తారని చెప్పేసి కూడా క్లియర్గా ఇచ్చారు. గాయస్ మీకైతే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఎవరైతే వాకింగ్ డ్రైవ్కి అయితే వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళైతే అక్కడ ఇచ్చిన లింక్స్ క్లిక్ చేసి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్ళండి ఇంటర్వ్యూకి అయితే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్ ఉంది, వాళ్ళనైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.